మనకి మరలా ఐఎంఎంఎస్ యాప్ అప్డేట్ అయ్యింది ఇది లేటెస్ట్ వెర్షన్ వన్ పాయింట్ టూ పాయింట్ నైన్ దీంట్లో మనకి కాస్త ఈజీ చేసిన ఏంటంటే ఫోటో సంఖ్య బాగా తగ్గించారు నెక్స్ట్ నాడు నేడు స్కూల్స్కి మాత్రమే మనం గతంలోనే గతంలో వీడియో చేస్తున్నాం అప్పుడు నాడు నేడు స్కూల్స్కి మాత్రమే ఈ టీఎంఎఫ్లో టికెట్స్ ఎక్కువ చెబితే రిమైనింగ్ తగ్గుతాయి అని అనుకున్నాం లాగే సేమ్ అదే ఇప్పుడు నిజమైంది నాడు నేడు స్కూల్స్కి మాత్రమే టీఎంఎఫ్లో టికెట్స్ రేజ్ అవుతాయి మిగతా స్కూల్స్ని దాని నుంచి తప్పించారు తర్వాత స్టోరేజ్ ఏరియా ఒకటి అక్కడ చూడండి ఐఎంఎంఎస్ యాప్లో స్టోరేజ్ ఏరియా నెక్స్ట్ ఏమో కుకింగ్ ఏరియా డ్రింకింగ్ ఏరియా క్లీనింగ్ యూటెన్సిల్స్ క్లీనింగు తర్వాత చిక్కీస్ ఫొటోస్ ఇవన్నీ కూడా తీసారు సో కాస్త ఈజీ అయింది ఒక్కసారి ఈ లేటెస్ట్ వెర్షన్ చూద్దాం మనకి వాట్సాప్లో లింక్ షేర్ అవుతుంది దీని ద్వారా మనం లాగిన్ అవుతాం ఇన్స్టాల్ చేసుకుంటాం ఐఎంఎంఎస్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ అవుతుంది స్టాలి ఓకే ఓపెన్ చేస్తాం ఇలా జగన్ అన్న గోరు ఇలా మనకి ఓపెన్ అవుద్ది ఇక్కడ పర్మిషన్స్ అన్నీ మనం అలా చేస్తాం నెక్స్ట్ యాక్సెస్ ఫొటోస్ అన్నాడు ఇది కూడా మీడియా ఇవన్నీ కూడా ఎలా ఇలా ప్రతిదీ అలా చేస్తాం అన్నీ ఎలా చేసిన తర్వాత మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే పాతవే త్రీ జీరో సెవెంటీ ఫోర్ సెవెంట్ మా కొత్త ఉంది ఇది పాస్వర్డ్ మనకి పాతే ఐఎంఎంఎస్ ఎట్ ద రేట్ త్రీ టూ వన్ ఇలా లాగిన్ అవుతాం ఓకే ఇలా ఓపెన్ అయిపోద్ది జగన్ అన్న గోరుముద్ద ఎండిఎమ్ కింద టీఎంఎఫ్ ఒకసారి ఎండిఎం చూద్దాం చూడండి హెచ్ఎం సర్వీసెస్ ఇన్స్పెక్షన్ ఫామ్ దీంట్లో ఏం చేంజ్ లేదు అంత పాతవే ఉన్నాయి అంటే మొన్న లేటెస్ట్ వన్ పాయింట్ టూ పాయింట్ ఎయిట్లోనే ఇది ఓకే అయింది సో ఇన్స్పెక్షన్ ఫామ్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఇదే బాగా మనకి మోడిఫై అయింది చూసారా దీంట్లో మనకి ఫొటోస్ తగ్గించారు స్టోరేజ్ ఏరియా అక్కడ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇది మాత్రం వస్తుంది ఫోటో అనేది తొలగించారు నెక్స్ట్ కుకింగ్ ఏరియా కూడా ఫోటో లేదు యుటెన్సిల్స్ క్లీనినెస్ అది కూడా ఫోటో లేదు తీస్తారు డైనింగ్ ఏరియా కూడా మన ఫోటో తీయాల్సిన పని లేదు ఫొటోస్ మరి ఏమేమి ఫోటో ఉందంటే చూడండి కంప్లీట్ మెన్యూ ఐటమ్స్ అంటే ఆ రోజు ఏమేమి వండుతున్నారో అవన్నీ దగ్గర పెట్టి అది మాత్రం ఫోటో ఉంది ఒక ఫోటో తర్వాత బాయిల్డ్ ఎగ్గో ఫోటో ఉంది నెక్స్ట్ డాల్ విత్ టమాటో అంటే ఈరోజు ఏమి వండుతున్నారో అవి లెమన్ రైస్ ఆ ఫొటోస్ ఉన్నాయి రిమైనింగ్ ఫోటోలు అయితే తీస్తారు సో ఇది మనకి హ్యాపీయే ఎందుకంటే డైలీ ఫోటోలు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు మనం ఎండిఎంలో తీయాల్సిన ఫోటోలు ఏంటంటే కంప్లీట్ మెనూ ఒకటి నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్ ఒక ఫోటో ఆ రోజు మెనూ ఐటమ్స్ మాత్రమే ఫోటోలు అంటే సపోజ్ ఈ రోజు అనుకోండి విత్ టమాటో ఇది ఒకటి తర్వాత లెమన్ రైస్ అంటే ఈరోజు ఫోటోలు అయితే వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఉన్నాయి అంటే డైలీ కూడా కంప్లీట్ మెనూ ఒక ఫోటోను ఆ మెనూ విడివిడిగా ఉన్న ఫొటోస్ మాత్రమే మనం తీయాలి నెక్స్ట్ చిక్కీ ఫోటో తీసారు స్టోరేజ్ ఏరియా యూటెన్సిల్స్ క్లీన్నెస్ ఇలాంటివన్నీ కూడా తొలగించారు మనకి ఫోటోల సంఖ్య బాగా తగ్గినట్టే సో మనకి ఇది ఒక విధంగా హ్యాపీయే ఇంకా రాను రాను నెక్స్ట్ లేటెస్ట్ వెర్షన్లో ఇంకా కొన్ని మనకి మోడిఫికేషన్ మాడిఫికేషన్ జరుగుతాయి అలా జరగడం వల్ల మనకి హ్యాపీయే సో ఇది ఇన్స్పెక్షన్ ఫామ్ ఇందులోది సో ఒకసారి టీఎంఎఫ్ కూడా చూద్దాం టీఎంఎఫ్లో సేమ్ హెచ్ఎం సర్వీసెస్ డేటా క్యాప్చర్ ఇమేజ్ క్యాప్చర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా ఐ అటెండెన్స్ ఇందులో ఇవి మనకి ఏఐ మాడ్యూల్ అనేది నాడు నేడు స్కూల్స్కి మాత్రం ఏఐ మార్డ్యూల్లో టికెట్స్ రేజ్ అవుతాయి నాడు నేడు కానీ స్కూల్స్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి లేదు అని మనకి స్టేట్ నుంచి మెసేజ్లు వచ్చినాయి సో సో ఇది శుభ పరిణామమే ఒక విధంగా హ్యాపీ ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం కదా ఫొటోస్ ఎక్కువైపోవడం వల్ల మనకి టైం బాగా ఇబ్బంది అవుతుంది సో ఐఎంఎఫ్లో ఫోటోలు ఐఎంఎంఎస్లోని ఎండిఎంలో జగన్ అన్న గోరుమే ఎండిఎంలో మన ఫోటోల సంఖ్య తగ్గించడం వల్ల మనకి హ్యాపీయే కాకపోతే ఇది కూడా కంప్లీట్ మెను అని రిమైనింగ్ మళ్ళీ వేరువేరుగా మెనులో ఫొటోస్ అలా ఒకటి ఇంకా ఉన్నాయి ఇది కూడా రాను రాను వచ్చే రోజుల్లో కంప్లీట్ మెను మాత్రమే ఉండేలా ఉంటే మనందరికీ చాలా హ్యాపీ థ్యాంక్ యూ